రంజాన్ అంటే అందరికి గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. విశాఖ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అరకు నియోజకవర్గ పర్యటనలో భాగంగా 4వ రోజు డుమ్రీగూడ మండలం పోతంగి గ్రామాన్ని సందర్శించి గిరిజన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆంథ్రాక్స్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. త్రాగునీటి సమస్య గురించి స్థానిక గిరిజనులు చెప్పగా త్రాగునీటి గ్రావిటీ కుండీని సందర్శించి నీటి శాంపిల్స్ కలెక్ట్ చేసి యూనివర్సిటీకి టెస్టింగ్కి పంపిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక గిరిజనులు రాగులను పవన్ కళ్యాణ్ కు బహుకరించారు. అనంతరం పవన్ డుమ్రీగూడ మండలంలో కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరి ప్రభుత్వం ఏమంటుంది? పేదవాళ్ళకి ఇల్లు అంటారు సార్, ఇల్లు చూడండి సార్, ఏముంది సార్, ఇల్లు ఏముంది సొంతగా కొనుక్కున్న పైపు సార్, ఇంత బాధలు ఉన్నారు సార్, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలియదు సార్. చెప్పాను కదా సార్, మొత్తం టోటల్ గా 60 ఇల్లు ఉన్నాయి సార్. పంచాయతీకి అన్ని 30 గ్రామాలు కదా, ఎన్నో ఇల్లు వచ్చింది? 36 గ్రాములు. ఒక 200-300 వచ్చింటాయి సార్. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి వస్తే కానీ రావట్లేదు సార్. అది సార్ వాస్తవం చెప్పి ఇక్కడ ఈ రోడ్లు ఉన్నాయి, అక్కడ ఆ గ్రామం అక్కడ లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వేసారు, ఇది ఎప్పుడు వేసారు? ఇది మొన్న మొన్న వేసారు సార్, ఒక 1 మంత్. అక్కడ బడ్జెట్ తక్కువ సార్, బడ్జెట్ తక్కువ వచ్చింది సార్. ఇది మళ్ళీ కొద్దిగా నీరు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుండి వస్తుంది సార్. వర్షం గట్ర పడితే మళ్ళీ బురద వాళ్ళ బొక్కల నుంచి మళ్ళీ ఇది కాకుండా అంటే ఆ వీధిలో ట్యాంక్ కట్టేసి బోర్ తవ్వకుండా ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చారు సార్. అంటే మనకు గ్రాండ్ సెంక్షన్ అయితే బాగుంది, కట్టినప్పుడు మనకు బోర్ ఏం తాగాలి అక్కడ నుంచి ఇస్తే మనకు మంచినీటి రావాల్సింది సార్. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ కనిపెట్టేసింది సార్. అక్కడ ట్యాంక్ కట్టారు సార్, పైన ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్ సిఫ్టింగ్ సార్. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని లైవ్ లో చూడొచ్చు, www.tv11live.com. అలాగే రికార్డింగ్ ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో వెళ్ళి TV11 క్లిక్ చేయండి. మా లోగో కనిపించిన తర్వాత క్లిక్ చేస్తే మీ రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తే ఉండండి TV11. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్.